కమప్యనవధిం వందే కరుణా వరుణాలయం ఋషశైల తటస్థానాం స్వయం వ్యక్తముపాగతం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరమ పవిత్రమైనవి అమృతోపమానమైనటువంటి సహస్రనామధారలో 449వ నామం ఓం కామితార్థదాయ నమః ఆశ్రితులు కోరేటువంటి పురుషార్థములను అనుగ్రహించేటువంటి వాడు అంటే ఈయన తప్పించి ఇంకెవరూ ఇచ్చేవాళ్ళు లేరా. కల్పవృక్షాదులు జంగమములు కానటువంటివి స్థావరములైనటువంటివి ఉన్నాయి కదా, అవి ఇవ్వవా? లేకపోతే వనజ రుద్రాదులు వాళ్ళు ఇస్తున్నారు కదా అని అంటే దానికి స్వామివారే స్వయంగా ఆముక్త మాల్యదలో చెప్పారు లక్ష్మీమాతకు, వనజ రుద్రాదులు మత్తనువుల తత్పూజనంబు తథ్యము మత్పూజనమ తదీప్సిత ఫలదాతను నేన అటైన కలవు తరతమ వృత్తుల్. చాలా ఆశ్చర్యకరమైనటువంటి పద్యం ఇది. ఆయన ఏమంటున్నారు, వనజ రుద్రాదులు మత్తనువులు, ఆయన నాభీకమల్లోంచి పుట్టినటువంటి వాడే చతుర్ముఖ బ్రహ్మ. ఆ చతుర్ముఖ బ్రహ్మ సృష్టిలో ఉన్నటువంటి వాడు రుద్రుడు. ఆ యొక్క ఇద్దరూ కూడా అంటే వారితో పాటు వాసవానిల యమదైత్య వరుణ వాయు వైశ్రవణ సర్వ గీర్వాణవరులు అనేటువంటి దిక్పాలకులు, అలాగే వసువులు, అలాగే పరిషద్దేవతలు, ఇంకా యక్ష కిన్నర కింపురుష సిద్ధ సాధ్యాది రంభాది అప్సరోగణాలు వీళ్ళందరూ కూడా ఎవరు అని అంటే ఈ ప్రకాశించేటువంటి తత్వం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా పరమాత్మ స్వరూపులే. వాళ్ళకి ఎంతో కొంత కటాక్షం ఇవ్వటం అనేటువంటిది ఉంటుంది. ఓ గంధర్వుణ్ణి పూజిస్తే మంచి గానామృతాన్ని ఇస్తాడు. ఓ యొక్క తుమ్మురుళ్ళు లాంటి వాడిని మనం పూజిస్తే వాడు తన యొక్క మహత్వత్వంతో సంగీతమందు సారీగా మా పాదానీస అనేటువంటి వాణి యందు నారదుని శిష్యుడు గనుక ఆయన తనను అనుగ్రహించినట్టుగా ఎదుటి వాళ్ళని అనుగ్రహించగలగవచ్చు. కానీ ఇవన్నీ కూడా శాశ్వతంగా ఉండవు. వీళ్ళను పూజిస్తే భగవంతుని యొక్క శరీరం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఆయన యొక్క దివ్యాంగం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి భగవంతుని పూజించినటువంటి ఆ యొక్క ఫలములు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కానీ వనజ రుద్రాదులు మత్తనువుల తత్పూజనము తథ్యము మత్పూజనమ తదీప్సిత ఫల దాతను నేన. వాళ్ళు కోరుకునేటువంటి ఫలాలు, భక్తులు కోరుకునేటువంటి ఫలాలను ఆయా రూపాలతో ఇచ్చేటువంటి దాతను కూడా నేనే. అటైన కలవు తరతమ వృత్తుల్, అయినా కూడా ఆ తారతమ్యం అనేటువంటిది ఉన్నది. వాళ్ళు ఇస్తే ఆ ఫలాలు నశ్వరం, నేనిస్తే అది శాశ్వతం. కనుక నా వాసుదేవతా స్థితి భావిం పని వారి పూజ స్వాంత ఫలమే త్రిప్పున్. ఇది పరమపురుషుడు లక్ష్మీముఖత మనకి అనుగ్రహించినటువంటి గొప్ప దివ్య సందేశం. కనుక మనం ఆ చతుర్నాం పురుషార్థానాం దాత దేవశ్చతుర్భుజ చేతులు నాలుగింటి వాడైన శ్రీ వెంకటేశ్వరుడు కావ్యార్థ ప్రదాయి అని అంటే మనం కోరుకునేటువంటి ఆ యొక్క కోరికలు ధర్మబద్ధమైతే, ఆ ధర్మ నిరతిలో ఉండాలి అని కోరుకుంటే ఆ ధృతి క్షమాధమోస్తేయం ఇత్యాది ధర్మ మార్గాల్లో వెళ్ళేటువంటి స్థితిని ఆయన కల్పిస్తాడు. అలాగే కోరిన కోరికలు తీర్చేటుకుంటే భాగ్యాన్ని కల్పిస్తాడు. ధర్మ అర్థము అంటే బాగా డబ్బు సంపాదించేటువంటి, డబ్బు అంటే కేవలం సొమ్ముగా అంటే రూప్యకములుగా వ్యవహారంలో ఉండేటువంటివే కావు. గృహాదులు, పొలము ఇత్యాదులు, గోవులు ఇవన్నీ సంపదలుగా మనకు వాత్సాయనుడు తన యొక్క కామసూత్రాల్లో అర్థం అంటే ఏమిటి అని నిర్వచించాడు. కనుక కోరికలతో ఆ అర్థాన్ని కోరుకుంటాం. ఎప్పుడైనా ధర్మమునకు విరుద్ధము కానటువంటి అర్థ సంపాదన, ఆ అర్థము ద్వారా పొందేటువంటి ధర్మమునకు అవిరుద్ధమైనటువంటి కామ సంపాదన, ఇవన్నీ కూడా పరమాత్మ స్వరూపమే. అందుకే ధర్మావిరుద్ధ కామోస్మి మోక్షోస్మి భరతర్షభా అని ఆ యొక్క అరదం పైన సమంత పంచకం అనేటువంటి కురుక్షేత్ర యుద్ధభూమిలో పరమాత్మ నరుడికి ఉపదేశం చేశాడు ఆ శ్రీమన్నారాయణుడు. నరులందరూ గ్రహించడానికి ఈనాడు ఆయన కామితార్థదాయకుడిగా వెంకటాచలంపై నిలిచి ధర్మావిరుద్ధమైనటువంటి కోరికలతో రండి. ఏమని ఆయన్ని కోరుతారు? నాలుగు విధములుగా ధర్మార్థ కామమోక్షములుగా కోరేటువంటి వారందరినీ కూడా అనుగ్రహించేటువంటి దివ్య స్వరూపుడైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని కామము
ఇత్యాది కోరికల చేత మాత్రమే ఆశ్రయించేటువంటి వాళ్ళని, అంటే అల్ప ఫలాల కోసం ఆశ్రయించేటువంటి వాళ్ళని అందరినీ కూడా పరిరక్షించేటువంటి ఆ శ్రీ వెంకటేశ్వరుడు ఎందరినో భక్తంశులన సామాన్య భక్తులైనటువంటి కుమ్మరి నంబి ఇత్యాదులను అనుగ్రహించాడు. చక్రవర్తులైనటువంటి మహానుభావులు ఆ యొక్క దొన్నమాన చక్రవర్తి ఆకాశరాజు, అలాగే చారిత్రక పురుషులైనటువంటి కృష్ణదేవరాయలు ఇత్యాదులను అనుగ్రహించాడు. అలాగే ఋషులందరినో వశిష్ఠాది ఋషులను అనుగ్రహించినటువంటి వాడు, అలాగే దేవతలు అయినటువంటి బ్రహ్మాదులను ఆ యొక్క ఇంద్రాదులను అనుగ్రహించినటువంటి వాడు. కాబట్టి బ్రహ్మ నుంచి పిపీయులక పర్యంతం కూడా ఏ కోరికతో భగవంతుణ్ణి ఆశ్రయించినా వాడు ధర్మ మార్గంలో వచ్చి కోరుకున్నా, అది లేదా ధర్మమునకు సంబంధించినటువంటిది కేవలము లౌకికమైన కామమునికి సంబంధించిందైనా, లేదా ఏదైనా ఒక ప్రజోపయోగమైనటువంటిది ఇతరుల కోసం అని చెప్పి వాడు ఇంద్రియ నిగ్రహుడై ప్రార్థించినా దేన్నైనా మోక్షాన్ని కూడా అనుగ్రహించగలిగినటువంటి వాడు కనుక ఆయన్ని ఓం కామితార్థదాయ నమః అని ఆశ్రయిద్దాం. మనం సమస్త సన్మంగళాలను ఆ వెంకటాచలపతి నుంచి పరిపూర్ణంగా పొందుదాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 450వ నామం ఓం సవితరు వరేణ్యాయ భర్గసే నమః. సూర్యుని యొక్క సర్వశ్రేష్ఠ తేజో రూపుడు ఎవరో అంటే ఆయనే. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయోపు ధృత శంఖ చక్ర. అటువంటి స్వామిని ఎందరు మహాకవులు ఎంతగా భావించరు. శ్రీమందిర వైకుంఠం వంటి ఆ యొక్క గొప్పదైనటువంటి ఆనందనయంలో ఉండేటువంటి వాడా. భుజ మధ్యమ, ఆ యొక్క భుజముల మధ్యంలో లక్ష్మీదేవిని కలిగినటువంటి వాడు గనక శ్రీమందిర భుజ మధ్యమ అని ఆ యొక్క రెండు కలిపి చదివితే వచ్చేటువంటి అర్థం. భుజ మధ్యముగా ఆ యొక్క స్త్రీకి మందిరంగా చేసినటువంటి ఒకనొక గొప్ప దివ్య స్థానాన్ని కల్పించిన పరమమూర్తి ఆయన. గోమండల కర్షి వేణుగుంభన, ఆ యొక్క గోమండలాన్నంతా కూడా తన వేణుధ్వానం చేత ఆకర్షించినటువంటి మహోన్నత ప్రభావం కలిగినటువంటి వాడు. దృప్య భౌమాహృత సురజనయత్రీమణితాటంక, ఆ యొక్క గొప్పవైనటువంటి కాంతులు కలిగినటువంటి మణుల వంటి తాటంకములు ధరించినటువంటి వాడు. వృషగిరిస్థ ధర్మమే ఒక పర్వతంగా ఉంటే, అటువంటి ధర్మదేవత తపస్సు చేసి ఒక పర్వతాకృతి పొందితే దానిపై ఉండేటువంటి వాడు శ్రీనివాస ప్రభు. ఖగా అంకా అన్నారు, అంటే ఆ యొక్క వెంకటాచలం సాక్షాత్తు ఆ యొక్క ఖగరాజైనటువంటి గరుడిని చేత తీసుకురాబడినటువంటిది. ఆ యొక్క గరుడు ఆనీతం వైనతేన గరుడేన మహాత్మన ఆ భూవరాహస్వామి ఆదేశిస్తే ఆ వైకుంఠంలో ఉండేటువంటి క్రీడావాపిని ఆ యొక్క అప్రాకృతమైనటువంటి వెంకటాచలాన్ని తీసుకువచ్చినటువంటి వాడు. కనుక ఎప్పుడూ కూడా భక్తితో శ్రీమందిర భుజ మధ్యమ గోమండల కరిషి వేణుగుంఫన దృప్య భౌమాహృత సురజనయత్రీ మణితాటంక వృషగిరిస్థ ఖగాంక అని ఆయన ప్రార్థిస్తూ ఆయన వైభవాన్నంతా కూడా మనం తలుచుకుంటూ ఉంటాము. అప్పుడు సూర్య సమ తేజో విరాజితుడైనటువంటి ఆ శ్రీనివాసస్వామి యొక్క గొప్పతనం అంతా కూడా హృదయంలో వసివాడకుండా నిలుస్తూ ఉంటుంది. సర్వశ్రేష్ఠ స్వరూపుడు శ్రీనివాసుడు. ఆయన 12 మంది సూర్యుల మధ్యలోనూ ఉంటాడు. అయితే 12 మంది సూర్యుల మధ్యలో తేజోవంతుడిగా ఉంటాడా? లేకపోతే యోగిజనుల యొక్క హృదయంలో ఆయన గొప్ప తేజోమూర్తిగా ఉంటాడా? ఎందుకంటే అక్కడ కూడా ఉంటాడని అన్నమయ్య చెప్పాడు కదా, చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో సంతతము నిలిచిన సాకారము వింతలుగా మునులెళ్ళ వెతికి కనేయట్టి కాంతులు చెన్నుమీరిన కైవల్య పదము అని చెప్పి చెప్పారు కదా, అక్కడ ఉంటాడు ఆయన. లేదు, నాహం వసామి వైకుంఠే నయోగి హృదయరవు, నేను వైకుంఠంలో ఉండను, ఆ ఐరమ్మదీయం అశ్వత్థ అపరాజితపురం హిరణ్మయ భవనం మొదలైన పరమ ఆనంద ఆశ్చర్యకర స్థానాలతో వెలుగొందేటువంటి చోట ఉండను, యోగులు వెలుగొందేటువంటి హృదయంలోనూ ఉండను, మదమత్సరాలు లేనటువంటి చోట గొప్ప జ్ఞానజ్యోతి ఉండేటువంటి చోట నేను ఉండను, నా యోగి హృదయ రవు 12 మంది సూర్యుల మధ్య నేను ఉండను. ఎక్కడుంటావయ్యా? మద్భక్త ఎత్రగా ఎంత తత్ర తిష్టామి నారద,
ఎవరూ కూడా మూడు సంధ్యలలో ఆ సంధ్యారానికి నమస్కారం చేసుకుంటూ ఎవరైతే కూడా దీపమును వెలిగించుకుని ఆ జ్యోతిని ఉపాసన ద్వారా ఆశ్రయిస్తూ ఉంటారో వారి దగ్గర నేను ఉంటాను అని చెప్పి చెప్పారు. కాబట్టి ఈ సత్యాలన్నీ తెలుసుకుంటే భగవంతుడు తేజస్వరూపుడు, సర్వశ్రేష్టమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు. అటువంటి తేజోరూపమైనటువంటి భగవద్ ఉపాసన చేయాలి అంటే మనం పట్టుకోవలసినటువంటి నామం ఏది అని అంటే ఓం సవితరు వరేణ్యాయ భర్గసే నమః. ఈ నామాన్ని కనుక పట్టుకుంటే సూర్యుని యొక్క సర్వశ్రేష్ట తేజోస్వరూపుడైనటువంటి ఆ వెంకటాచలపతిని, గాయత్రి సావిత్రి సరస్వతి స్వరూపుడైనటువంటి ఆ దేవాధిదేవుని యొక్క శ్రీచరణాలను ఆశ్రయించినటువంటి పరమ పుణ్యాన్ని కరతలామలకం చేసుకుంటాం. మహిమాన్వితమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క గొప్ప నామామృతాల్లో 451 ఓం శార్ంగిణే నమః. ఎంత గొప్ప నామం అండి! స్వామివారి చేతిలో ఉండేటువంటి ధనస్సు, శార్ంగాన్ని ధరించినటువంటి వాడు ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు. ధనస్సును ధరించినటువంటి అవతారములు ఏవి అని అంటే రామావతారం అండి అంటాం మనం. నిజానికి ఆయన కృష్ణావతారంలోనూ ధనుర్విద్య ఆయన నేర్చుకున్నాడు, కానీ ఆ యొక్క సాందీపని మహర్షి దగ్గర ధనుర్విద్య నేర్చుకున్న కొండొకసార్లు ఆయన పాపం ధనుర్విద్యాచాతుర్యాన్ని ప్రదర్శించిన ఆయన్ని చక్రధారిగానే చెప్పుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు కౌమోదిక గదాధారిగానే ఆయన్ని చెప్పుకుంటూ ఉంటారు, లేదా నందక ఖడ్గంతో ఆ యొక్క కంసాదులు దునిమినటువంటి వాడిగా కృష్ణావతారంలో చెప్పుకుంటారు. నిజానికి ఆయన ఆ యొక్క రామావతారంలోనే ఆ లీలను శార్ంగధనస్సుతో బాగా ప్రదర్శించాడు గనక ఆ అవతారాన్ని గొప్పగా చెప్పుకుంటారు. కానీ విష్ణువు అనేక మంది రాక్షసులను అనేక కాలాల్లో ఆయన శార్ంగం అనేటువంటి ధనస్సును ధరించి చంపాడు. అటువంటి శార్ంగధనువు యొక్క తనువు ఎలా ఉంటుంది అనేటువంటిది మహానుభావుడైనటువంటి రాయలు వారు వర్ణించారు. పిడికెడి కౌను కుప్పుకని ప్రేమన్ త్రివక్రతన్ సమాగతిన్ చేసితి. ఆహా, ఎంత తెలివే ఓ శార్ంగధనుస్సు! నువ్వు ఒకప్పుడు స్వామివారు అలా పాదము యొక్క గోటిపై తొక్కి త్రివక్రగా ఉండి ఎవరైతే కుబ్జ అనేటువంటి ఆవిడ గంధాన్ని ఇచ్చి గొప్ప సౌందర్యాన్ని పొందిందో అలాంటి సౌందర్యం పొందటానిక నువ్వు ఇలా మూడు వంకరలుగా ధనస్సును చూసావంటే ఈ పక్క పల్లంగా ఉంటుంది, ఇలా ఎత్తుగా ఉంటుంది, ఇలా దిగుతుంది, ఇలా దిగుతుంది, మళ్ళీ ఇలా వస్తుంది. అందుకే ఆడవాళ్ళ కనుబొమ్మలతో ఆ దివ్యమైనటువంటి ఆ శార్ంగ ధనస్సును పోల్చడం అనేటువంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క పద్యం మొదటి నుంచి మనం తలుచుకుంటూ ఉంటే ఆ శార్ంగం అనేటువంటి ధనస్సు ఎలా ఉంది అంటే మూడు వక్రతలతో ఉంది అని చెప్పి ప్రారంభించారు. పిడికెడు కౌను కుప్పున్ కని ప్రేమంత్రి వక్రన్ సమాంగిన్ చేసితి. ఏన్ కౌనున్ కుప్పున్ పైన్ పెచ్చు గుణం గుణున్ కంటిని అంచున్ ఏర్పడగా నిజ త్రివక్రతయున్ బాపగా బ్రుక్కుడునా సుమాలుపై సుమాలిపై జడిగానన్ అమ్ములు ఈను హరిశాంగ ధనుర్లతగా అచుగావుతన్. సుమాలి అనేటువంటి రాక్షసుడు మహాక్రూరుడు, వాణ్ణి ఆయన శార్ంగం అనేటువంటి ధనస్సుతో చంపేస్తున్నాడు. ఆ చంపేటువంటి వేళ ఆ యొక్క ధనస్సు ఆ మూడు వక్రతలతో ఎలా ఉంది అని అంటే అవి ఒకప్పుడు కుబ్జ యొక్క వక్రతను తీల్చినటువంటి దానిగా ఉన్నది. అటువంటి ధనస్సు మాలో కూడా వక్రత ఉంటుంది, దాన్ని తొలగించాలి అని ఈ పద్యంలో ఉండేటువంటి స్వారస్యం. మన వాక్కు వేరుగా ఉంటుంది, మన కర్మ వేరుగా ఉంటుంది, మన మనస్సు వేరుగా ఉంటుంది. వచస్యన్యత్ మనస్యన్యత్ కర్మన్యన్యత్ దురాత్మనాం, వచస్యేకం మనస్యేకం కర్మన్యేకం మహాత్మనాం. మహాత్ములు ఏది మనస్సులో అనుకుంటారో అది చెప్తారు, ఏది చెప్తారో అది చేస్తారు. కానీ దురాత్ములైనటువంటి వారు చెప్పేదొకటి చేసేదొకటి, వారి మనస్సులో ఉండేదొకటి. కాబట్టి సుమాలి అనేటువంటి వాడు అలాంటి వాడు. వాడికి ఉండే స్వభావం ఎటువంటిది అని అంటే అసలు ఏ రోజు కూడా ఒక్క మనిషి గురించి మంచిగా వాడు భావించట. వాడి పేరే గొప్ప మాల కలిగినటువంటి వాడు అని పేరు. సుమాలి అంటే మంచి మాల ధరించేటువంటి వాడు. ఏమి లాభం? విద్య అనేటువంటిది గనక మంచి సజ్జనుల్లో ఉంటే అది గొప్ప కాంతులీనుతుంది, లోకానికి ఉపయోగపడుతుంది. అదే కలుని ఎందుంటే ఆ శారద లోకానికి అపకారం చేస్తుంది.
మంచి మాలను ధరించేటువంటి సుమాలి అయినటువంటి వాడు వాడి మనస్సు క్రూరమైనటువంటి స్వభావంతో ఉంటుంది. కానీ మాటలో తీయగా మాట్లాడతాడు. తీయగా మాట్లాడుతున్నాడు కదా అని చెప్పి మంచి పనులు చేస్తాడేమో అనుకునే వాళ్ళు ఎప్పటికప్పుడు మోసపోయేవాళ్ళు లోకంలో. కానీ వాడు ఎప్పటికప్పటికి కొత్త కొత్తమైనటువంటి దుర్మార్గాలు ఎదుటి వాళ్ళకి ఇంతకు ముందు చేసినట్టుగా కాకుండా కొత్త రకంగా దుర్మార్గ పనులు చేసేవాళ్ళట. అందుకని వాడిని స్వామివారు వీడిలో మనస్సు వేరు, వాక్కు వేరు, కర్మ వేరు కనుక త్రివక్రత కలిగినటువంటి తన శార్ణ్యం అనేటువంటి ధనస్సుతో కొట్టి చంపేశారు. కనుక మన్ను కూడా స్వామిని ఏమని అడగాలంటే, స్వామి మమ్మల్ని సుమాలిగా చేయొద్దు, నిజమైనటువంటి సుమాలి అంటే సద్గుణములతో ఉండేటువంటి వాడిగా మమ్మల్ని చేయాలి అని అంటే మేము ఏం తలుచుకోవాలి, మీ ధనస్సునే తలుచుకోవాలి. మాలో ఉండేటువంటి సుమాలితో అనేటువంటి రాక్షసత్వాన్ని తొలగించి నీటి బీరకాయలో నెయ్యి ఎలా లేదు, జీలకర్రలో కర్ర ఎలా ఉండదు, అమంగళవారాన్ని మంగళవారం ఎలా అంటామో అలాగే సుమాలిని సుమాలి అని అంటున్నాము. మాది అది తప్పు. వాడు నిజంగా సుమాలి అవ్వాలంటే వాడు సద్గుణాలు రాసి అవ్వాలి. అలా సద్గుణాలు రాసి అవ్వాలంటే మేము మిమ్మల్ని ఓం శార్ంగిణే నమః అని చెప్పి శార్ంగాయుధారిగా నిన్ను తలుచుకుని మేము నమస్కరించాలి స్వామి అని చెప్పి చెప్పారు. కనుక మహానుభావులైనటువంటి వ్యాస మార్గంలో మనం పయనిస్తూ మన యొక్క మనస్సు, వాక్కు, కర్మ కూడా ఏకమైనటువంటి ధర్మ ప్రస్థానంలో నడవటానికి మనం ప్రార్థిద్దాం. ఆ యొక్క ఓం శార్ంగిణే నమః అని చెప్పి ఆయన్ని ఆశ్రయిద్దాం. ఆ శార్ంగ ధనుస్సును చేపట్టినటువంటి స్వామి మనని రక్షించి తీరుతాడు.